నమస్తే అండి. సరే, అంతకుముందు ఉన్న పరిపాలన బాగుందన్న, ఇప్పుడున్న పరిపాలన గత పాలనలో ఈ అమరావతి సరౌండింగ్లో ఇసుక అనేది ఒక 1400 నుంచి 1500 ట్రక్ దొరికేదండి. పవర్ మారిన తర్వాత 1400 కాస్త 7500 నుంచి 8000 దాకా ట్రక్ అమ్మటం మొదలుపెట్టారండి. అది ఒక కంపెనీలకి, కార్పొరేట్ కంపెనీలకి ధారాదత్తం చేసుకొని ఆ ఇసుక మీదనే గవర్నమెంట్ రన్ చేస్తూ వస్తున్న పరిస్థితి అండి. ఆయన గారు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో రాగానే ప్రజావేదికను పడగొట్టడం అనేది ఫస్ట్ ఆయన అతనికి మైనస్ పాయింట్ అండి. ఎందుకంటే ప్రజావేదిక అనేది అతను ఇంట్లో తీసుకొచ్చిన సొమ్ముదేం కట్టిన కట్టడం అయితే కాదు, అది ప్రజలకు సంబంధించిన కట్టడం. చంద్రబాబు నాయుడు గారు కట్టడం విషయంలో ఏదన్నా అవకతవకలు చేస్తుంటే దాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకొని దానిలో ఏదో ఒకటి పార్టీకి సంబంధించిన కానీ ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశానికి వినియోగించుకోవచ్చు అండి దాన్ని. అటువంటిది ఆ కట్టడానికి అతను డబ్బు వెచ్చించి కట్టడం చేస్తే, నిర్మాణం చేస్తే, నిర్మాణం కూల్చడానికి ఎంతో ఖర్చు పెట్టి నిర్మాణం కూల్చాడు అంటే కూల్చడానికే అతను కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఆ రోజు నుంచి మొదలైంది అతను పతనం. ఈరోజు వరకు కూడా అతను ప్రతి ఒక్క సెక్టార్లో వేలు పెట్టడం, నాశనం చేయడం తప్పితే రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి అంటే ఏం లేదండి. ఇంతవరకు కూడా చూస్తున్నాం ప్రతి ఒక్కటి ఇసుక దగ్గర నుంచి పడితే మద్యం తీసుకొచ్చుకున్నట్టు. మద్యం విషయంలో గత పాలనలో 60 రూపాయల కోట దొరికేది, ఈరోజున ప్రతి ఒక్కడు అదే 60 రూపాయల కోట 200 అమ్మడం స్టార్ట్ చేశాడండి. అందులో విచిత్రం ఏంటంటే విద్యావంతులైనటువంటి ఎంప్లాయీస్ని, ఉపాధ్యాయులను కూడా తీసుకొచ్చేసి అతను పవర్ రాగానే బ్రాందీ షాపులు నిర్మూలన. అతనే ఉన్న 2019 ఏమన్నా అండి, ఈసారి 2024 నేను పూర్తి మద్యపాన నిషేధం చేసి మళ్ళీ పవర్లోకి వస్తాను, ఇది నా మేనిఫెస్టో అని చెప్పారండి. అది తొంగలో దొక్కడం కాకుండా రాగానే ఆ మద్యం మీద బ్రతుకుతున్నటువంటి కొన్ని కుటుంబాలు ఉంటాయండి, వాళ్ళ దగ్గర నుంచి మద్యాన్ని అతనే తీసుకొని అతనే సొంత కొట్లు, సారా కొట్లు లాగా గతంలో మనం చూసాం. మన చిన్న వయసులో మన తాతల తండ్రుల టైంలో సారా కొట్లు ఉండేయండి, ఏది పని చేసుకోలేక చేతగా సారా కొట్లు పెట్టుకుని బ్రతుకుతూ ఉండేవాడు అండి. ఇతని పరిపాలనలో రాష్ట్రాన్ని నడపడానికి డబ్బు లేక ఆ దాన్ని ఇతనే కొట్లు, సొంత కొట్లు పెట్టుకొని వాటికి ముందు కూడా పాపం చంద్రబాబు నాయుడు గతంలో ఒక ఎంప్లాయీస్ని, అదే మన టీచర్స్ని మీరు గవర్నమెంట్ టీచర్స్ని మీరు చేస్తున్న వృత్తికి, మీరు చేస్తున్న శ్రమకి నేను ప్రతిఫలంగా 70,000 దాకా సాలరీస్ ఇచ్చాడండి. 70,000 సాలరీస్ ఇచ్చినా కానీ వాళ్ళకి తృప్తి చెందక ఈ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న శాలరీకి మీరు పిల్లలకి కాస్త నేర్పించే విధానం కానీ, విద్యా విధానం కానీ కొంచెం మార్పులు తీసుకొచ్చే విద్యాబోధనలో మంచి సహకారం ఇవ్వండి, కొంచెం టైం వెచ్చించండి. టైం మినిమం 9 to 5 వరకు టైం వెచ్చించండి. దాని కొరకు నేను బయోమెట్రిక్ పెడతానండి. ఆ ఉపాధ్యాయులు ఆ రోజున వాళ్ళకి అది కష్టం అనిపించింది. ఎందుకంటే డబ్బు ఇస్తున్న గవర్నమెంట్ ఇస్తున్న డబ్బుకి ప్రతిఫలంగా విద్యను మీరు స్టూడెంట్స్కి అందించండి అని చెప్పి ఆయన ఆ రోజున పాటుపడి ఒక బయోమెట్రిక్ పెట్టినందుకు, ఆ రోజున బయోమెట్రిక్ పెట్టినందుకు విద్యా ఉపాధ్యాయులు అందరూ కూడా బాబు గారికి వ్యతిరేకం చేసి పాలనలో అతను పక్కకు పెట్టడం జరిగిందండి. ఈయన గారు ఏం చేశారంటే రాగానే అదే ఉపాధ్యాయుల్ని, ఒక బీఈడి చేసిన ఎంప్లాయీస్ని తీసుకెళ్ళి అతను సారా కొట్ల ముందు వాచ్మెన్లాగా చేయించాడండి. ఇది ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్రంలో పరిపాలన ఉన్నదా అంటే ఏమీ లేదండి. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని కేసులు పెట్టడం కావచ్చు, భయభ్రాంతులు చేయడం కావచ్చు, నానా విధంగా వాళ్ళని ఇబ్బంది పెడుతూ నియంత పాలనకి అతను పని కట్టుకున్నాడు అండి. వాస్తవం చెప్పాలంటే ఇదండి పరిస్థితి. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎన్డీఏ ఉమ్మడిలో ఈ ప్రిమిసెస్లో, ఈ కాన్స్టిట్యున్సీలో ప్రవీణ్ గారి టికెట్ కేటాయించడం అయిందండి. ప్రవీణ్ గారిని గెలిపించుకుంటాము, కేంద్రంలో మరోసారి మోడీని తీసుకొస్తాము, రాష్ట్రంలో ప్రవీణ్ని గెలిపించి ఈ నియోజకవర్గం నుంచి ప్రవీణ్ని గెలిపించుకొని రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిర్మించడానికి మేము సాయసూత్ర ప్రయత్నం చేస్తామండి. థ్యాంక్ యూ అండి.